ఏం చెప్పండి? 1:30 సింగల్ అది 1:50 అది 65 65 నెంబర్రా 97 1 97 01 62 16 85 85 రైట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం 8వ తారీఖు జరిగినటువంటి సోమవారం మెద్దుల సంతలో పత్తికొండ మార్కెట్కి రావడం జరిగింది. ఎంత? 1:65 చెప్పినాము. ఏం చెప్పినాడు? 1:10 అది ఎన్నేసుకొచ్చింది? ఈ జత ఒకటేనా? మీ పేరు? ఆనంద్. చూస్తుంటారు వీడియోస్? ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పినావు బాబా? 1,30,000 ఉంది. 33 నెంబర్ ఎప్పుడు? 96 52 09 68 68. ఓకే. ఎంత ఎంత? 45 నెంబర్? 81 25 అట్లా నిలబడేదంటావా? ఏమో అంత గ్యారంటీ చెప్తాడు. అలా అంతా అంత వచ్చినారు. ఓకే, ఇది కూడా మంచిగా అయితే ఉంది. చూసారు కదా, అన్న కావాలంటే అంత భరోసా ఇచ్చారు. నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు. మహాన్ బాలు హీరోస్, పత్తికొండ హీరోస్. ఏం చెప్తున్నాను? ఎంత? 1,60,000 1,60,000 నెంబర్ చెప్పనా? ఉందా నెంబర్? ఏమన్నా అవునా? ఏం చెప్తున్నావు? నమస్కారం. 1,60,000 ఉందా? 60 ఎన్నేసుకొచ్చారు? ఈ జత 2 3 4 మొత్తం కూడా ఎన్ని జతలు ఉన్నట్టు? 8 గాన్లు. ఇంకో గాడు ఉంది. సింపుల్ గా ఫస్ట్ రేటు లాస్ట్ రేట్ ఏమున్నట్లు? ఫస్ట్ మన దగ్గర 1:30 నుంచి 1:80 లాస్ట్ అదే 1:30. ఫస్ట్ రేట్ పెద్ద రేటు? పెద్ద రేట్ 1:90. 1:90 నెంబర్ చెప్పండి. 97 04 15 16 40. పేరు? ఎవరు? నేమకల్. నేమకల్ పేరు? చిగ్గూరు మండలం, కర్నూలు జిల్లా. మీ పేరు? గురుస్వామి. గురుస్వామి. ఓకే, చూసారు కదా, అన్ని చూస్తే ఇంకా ఒక తల్లి కడుపులో పుట్టిన ఒకటే ఇది ఉన్నాయి మొత్తం మన దగ్గర కూడా. పని ఏ విధంగా ఉంటాయి మీ దగ్గర? పని మా దగ్గర అంటే కట్టి చూపిస్తాం. ఇంటికాడ నమ్మకం? ఇంటికాడ అయితే. మార్కెట్ లో? మార్కెట్ లో కూడా గ్యారెంటీ ఇస్తాం, కట్టి చూపిస్తాం ఇక్కడ. ఓకే రైట్. ఇది తమ కూడా ఎన్ని రకాలు చెప్పారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా మాట్లాడుకోవచ్చు. బాగున్నావా? ఏం పేరు? నీ పేరు? ఎవరు? మాది కర్ణాటక. దేశ క్యాంప్. దేశ క్యాంప్ నుంచి వచ్చినావా? ఓకే, మరి ఏ ఎద్దులు పట్టుకున్నావు? మీరే వేసినారా? ఓకే ఓకే. ఏం చెప్పినావు? 1,50,000 ఉందో. 1,50,000 ఎన్ని వేసుకొచ్చింది? 4 జతలు. ఇంకో రేట్ ఏముంది? అయిపోయినా. ఓకే, నెంబర్ ఏమైనా ఉంది చెప్పు. 99 49 42 42 72. ఓకే, మీ పేరు? చిత్రనారాయణ. చిత్రగూడి నారాయణ గారు. ఆకలి కొని పాలు తాగుతున్నటువంటి పత్తికొండ అంకాలప్ప గారు పత్తికొండకు వచ్చారు. ఏం చెప్పినారు? ఇది 1,58,000 1:58 1,80,000. ఎన్ని పళ్ళు ఉన్నాయో? 4 పళ్ళు కూడా. నెంబర్? 6303 54 59 26. ఇది ఒక్కడేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఒక్కడే ప్రస్తుతానికి. మీ దగ్గర ఎవరైనా పశువులు కావాలన్నా ఇందాక నెంబర్ ఇచ్చారు కదా, నేరుగా ఆయనకు ఫోటోలు పెడితే మీ గ్రామానికే వచ్చి చూసి ఆయన ఒక లోడ్ అయినా తీసుకోగల కెపాసిటీ అంకలప్ప గారిది. ఎవరి దగ్గరైనా మీ ఇండ్ల దగ్గర రాలేని పక్షంలో మీ ఇండ్ల దగ్గరికి వచ్చి తీసేసుకుంటాడు. నచ్చితే ఎక్కడ దగ్గర ఉంటారు?
నచ్చితే మీకు అబ్బా ఇది అన్నమాట. చూశారు కదా వీడియో, ఎవరైనా కూడా మీరు పిలిస్తే ఏ ప్రాంతాలకు వెళ్ళొచ్చు అండి? ఆంధ్రాలోనేనా? ఓ అబ్బా అట్లయితే ఓకే రైట్. ఆంధ్రాలో అంటే మా వాళ్ళు విజయవాడలు చేస్తారు, విశాఖపట్నం నెల్లూరు గుంటూరు అప్పుడు నీకు నచ్చాలి అట్లయితే. ఓకే ఇది పరిస్థితి. ఏం చెప్పినావు అబ్బా? 1,65,000 165,000 దాదాపు ఈ మధ్యకాలం మిరపకాయలు సుగ్గిపోయి మరీ కనిపించినటువంటి నాగలపురం వాసస్సులు ఈ మధ్య కాలంలో కనిపించలేదు చాలా రోజుల తర్వాత. అది మాటకు మాట అనమాట. నెంబర్ చెప్పు. 96 82 83 85. ఓకే ఎన్ని వేసుకొచ్చినావు? 2 వేసుకొచ్చినావా? ఏం చెప్తున్నా? 1,40,140,140,000. ఓకే నెంబర్ చెప్పు. 26 26 88 04 64 64 51. ఈ పసులు గురించి నువ్వు ఇచ్చే భరోసా ఏంటండి? అవునా? ఇందాక బేరం జరుగుతుంది, ఆయన ఏమన్నారంటే పొడిస్తే నా ఎద్దులు నాతో ఉంటాయి, నీ డబ్బులు నీతో ఉంటాయి అన్నారు. అంత భరోసా ఇచ్చారు ఏమన్నా అట్లా పొడిస్తే? ఎంతవరకు నిజం అంటారు? అది మాట అంతే అంటారా? అంతే. ఓకే ఇది అనమాట ఆయన గురించి. మీ పేరు? శ్రీనివాస్. పెండకల్ శ్రీనివాస్ గారు. ఏం చెప్పినారు నా జత? 1,28,000. నెంబర్ చెప్పండి. 12 12 24 24. ఎద్దులు ఎట్టు వైపు వెళ్తావు? రెండు కూడా రెండు. ఓకే భరోసా? భరోసా. ఓకే మార్కెట్ లో. నమస్కారం రీ, ఆరామ ఇద్దరా? ఆరామ. ఏం రేట్ రీ? 167. అబ్బబ్బా దొడ్డ రేటు ఇవాగ అబ్బబ్బా. 160 అంతా నా యజమానురు తుమ్ములు బీడు అవరు 1,60,000 చెప్పారంట. ఎన్ని జతలు వేసుకొచ్చాయి నీ భాగం? ఎన్ని? పెద్ద ఆశమైన అప్పుడే అట్టే అబ్బు అట్టే. ఆయన నెంబర్ కావాలంటే తుమ్ములు బీడు. మీ పేరు? మారెప్ప. తుమ్ములు బీడు మారెప్ప నెంబర్ కానీ అడిగితే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మరి మీకు లింక్ లో ఇస్తాను నెంబరు తుమ్మిది వీడు మారప్ప గారిది. నేరుగా అయితే మీరు అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. ఏ తండ్రి కొడుకులు ఏమి ఇది ఏమి ఎక్కడ పారిపోతుండేనా? తలా కోడి పట్టుకునే రేపు చాలా రోజుల తర్వాత ఏంది సమస్య? ఏమైనా కాదు అది ఏమి శామల్ గారు ఏమైనా ఎత్తుకోపోతాయా ఎద్దులు? అవునా కొత్తగా వచ్చేదమ్మా రైతు ఎద్దులు, మరి మార్కెట్ కి అయితే కొత్త పట్టుకొచ్చారు. ఎంత చెప్పినామా? 1,65,165. ఈయన దగ్గర ఎద్దులు కావాలంటే ఆయనకు సైజు మించి ఆయనే పట్టుకుంటాడు, ఆయన భరోసా కూడా ఆ విధంగా ఇస్తారు. దాదాపు మీ హాయంలో ఎంత ధర అమ్మినారు మీరు? 2,80 2,30. అవునా ఆ సైజుల వరకు వస్తాయా? ఓకే ఇది అనమాట ఆయన చెప్పారు కదా శ్యామల్ గారు. నెంబర్ చెప్పు బాబు. వద్దు నువ్వు చాలా స్పీడ్ చెప్తావు. నెంబర్ చెప్పు. 9,64,00,70,72,93. ఓకే సైజు మా దగ్గర ఉన్నాయి, మీరు ఏమైనా కొనదాల్చుకుంటే మీకు ఏమైనా ఫోన్ చేసి ఫోటోలు పెడితే తీసుకుంటారా? ఓకే ఇది అనమాట. మీ దగ్గర ఎవరైనా సైజు గల ఎద్దులు ఉంటే కూడా నేరుగా అన్న దగ్గర అయితే మీరు ఆయనతో తరచుగా మీరు పరిచయం అవచ్చు. మీరు ఎక్కడికి వెళ్తారండి? ఈ చుట్టుపక్కలనే వెళ్తారా ఇంకా ఎక్కడైనా? ఈ చుట్టుపక్కల ఎక్కడికైనా చూపిస్తే మీరు తీసేసుకుంటారా? ఓకే రైట్ రైట్. ఎవరన్నా ఎద్దులతో ఎంత చెప్పినాం? 1,50,000 151,50,000. ఎన్ని పళ్ళు ఉన్నాయి? 6 పళ్ళు 4 పళ్ళు. నెంబర్ చెప్పండి. 96 96 76 27 27 98 98 48 48. రెండు వైపులు పోతాయి ఇవి? ఓకే ఎద్దుల దొడ్డి అసలు రైతులు మరి నేరుగా కావాలనుకుంటే నేను అన్న దగ్గర అయితే మాట్లాడుకుంటాను. చూసారు కదా మీకు కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు. ఏం చెప్పినాము? ఎంత చెప్పామా? 1,05,165. 1,05,000. ఎన్ని వేసుకొచ్చిన మీరు? ఇది ఒక జతనేనా? ఓకే ఆదోను వాసస్సులు. ఏం చెప్పినా మస్తంబాయ్? జతనా సింగలా?
ఎంత చెప్పినాం? 75,000 75,000 75,000 నెంబర్ చెప్పాయి, నెంబర్ చెప్పు, చెప్పు నెంబర్ చెప్పు. 76 71 01 03 70 70. ఏమప్ప సొప్పులే మీకు అనుకూలం చూసివాగా. ఇది తంగడదొన్న మస్తాన్ గారు, నేరుగా మాట్లాడుకోవచ్చు. నమస్తే రమణ గారు. ఏం ఒక్కటే ఉంది అయిపోయినా? 170,000 మరి ఈ మధ్యలో సీజన్ అందుకున్నటువంటి కమల్ని రామేంద్ర గారు సైజు గల కావాలంటే మరి నేరుగా ఆయన దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు. కమల్ని రామేంద్ర గారు ఈ సైజు ఇట్లా కొమ్మలు ఏమున్నాయి? ఏనదమ్మ రేటు? నమస్కారమ్మ. 145 145. ఎవరు ఇది? బాపురింది పదిందా? అల్లింది ఏనైతే కడలేదు జోడి వేసాలో నా కళ్ళు ఆరల్లి. ఒక నెంబర్ వెళ్ళరా, నెంబర్ ఏనండి? డీటెయిల్స్ వెళ్ళా. ఓకే రైట్. కడపల్ల అవునా? ఓకే చూద్దాం. మామూలుగా భర్తీ ఉన్నది అసలు మంచిగా ఉన్నాయి. డీటెయిల్స్ లేవంట మరి దయచేసి చూద్దాం. ఎంత? 25 అంతే. మనం డబ్బులు పెట్టుకుని ఎత్తుకోపోతాం. బాబ్బా ఏం పేరు నీ పేరు? ఎవరు? గుడికెళ్ళి నెంబర్ చెప్పు మరి. 77 79 76 74 87 7. అది ఇది అనమాట. ఎవరికం కావాలంటే నేరు మాట్లాడచ్చు. రైట్. $145,145,000 145,000 నెంబర్ లేదా? ఎవరు? పెద్దవతారు. నీ అవ్వ ఎద్దు గురించి నగ్గ చెప్తారు. ఇదేనా? ఎట్లా పోతుంది? ఎంత చెప్పినాం? 82,000. అది జత వెతకాలనే ఎంత తొందలాడినట్లయితే మీరు దొరకలేదు ఇచ్చేస్తారు. ఎన్ని రోజులు ఆయన మీ దగ్గర ఉండేది? నెల రోజుల నుంచి కదా దీనికోసం చాలా జత వెతికి పెట్టుకోవాలనుకున్నాడు అన్నగారు, కానీ కుదరలేదు. ఎంత చెప్పినారు? 82,000. నెంబర్ చెప్పిన? 99 63 33 80 50. చూశారు కదా ఎక్కడి నుంచి వచ్చారు? ఎద్దులదొడ్డి నుంచి వచ్చారు. మీ పేరు? ఎద్దులదొడ్డి రవికుమార్ గారు. చాలా రోజుల నుంచి దీనికి జత కోసం వెతకాడు దొరకలేదు. మరి ఆయన ప్రేమ కొద్ది మరి ఇచ్చేస్తానంటాడు. ఎవరికైనా నేరుగా మీరు మాట్లాడవచ్చు. పని గురించి ఏం చెప్తావు? అంతే అంటవా? ఓకే రైట్ రైట్ సైడ్. ఇంక ఇక్కడ అంతా తుమ్మలు బిడ్డ సరికేనండి. ఏమి అయిపోయినా ఇవి? ఎంతకైపోయినా? మోజు అప్పుడు చూడాలి కదా. అది మొత్తం తుమ్ములు బీడి సరుకు ఇది మొత్తం కూడా. తల్లాట్ అవుట్ మొత్తం తుమ్ములు బీడి సరుకు. ధరల తడతాను, ఒకటి నెంబర్ అడుగుతాను. మొత్తం ఏం జెల్లి కట్టు వేసుకొచ్చినట్టు అది సార్. అమ్మమ్మమ్మ ఏం చెప్పిన? 165,000 165,000. నెంబర్? 93 81 86 38 98 91 98 పేరు? మధు. ఊరు? పెద్దహోతురు. పెద్దహోతురు మధు. పెద్దహోతురు నగర్ ఏం చెప్పి? 170,000 173 1,70,000. ఎన్ని వేసుకొచ్చినారు? 6 గంటలు. పట్టుకుంది ఏమి ధర? 175 175. ఇంకా ఉన్నాయా? రెండు జతలు అమ్మేసినారా? మరి తొమ్మిది రామన్న గారు అన్నగారు. మీ పేరున? నాగరాజ్ అన్నగారు. మరి ఇవి కూడా ఏనా అయిపోయిందా? ఒంటే ఇదొకటే ఉందా? ఏం చెప్పినాము? నమస్కారం. 70,000. నెంబర్ చెప్పిన? 93 98 92 96 95. మొత్తం కూడా సరుకు కూడా చూశారు కదా ఏ విధంగా ఉంది అనేది. వీడియో కూడా ఆల్రెడీ కూడా ఎద్దులు అయిపోయినట్టు అక్కడ కట్టేసుకున్నారు. ఉన్న జతలు ఇవి తుమ్ములు బిడి వాసస్సులు. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఒకే దాటి మీద ఒకే గేటు మీద ఒకే మాట మీద వెళ్తూ ఉంటారు అందరూ ఒకే అనమాట. అందరు వీళ్ళంతా కూడా సరుకు ఈ విధంగా ఉంది. వీళ్ళ సరుకు
ఏం చెప్పాను? 65 ఒకటి 65 నెంబర్ చెప్పు. 89 63 99 17 ఎవరు? తుమ్మలపేడు. పేరు? సంజప్ప. సంజప్ప తుమ్మలపేడు సంజప్ప గారు. సరికతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చేయలేదు. మరి కొద్దిలో కలిసింది ప్రస్తుతానికి వీడియో కంప్లీట్. బ్లాక్ మ్యాజిక్ మూమెంట్స్ కావా కర్మాస్ వీడియో ఆల్మోస్ట్ కంప్లీట్. ఇలా ఉందో ఖచ్చితంగా చేయడం. చివరిదాకా చూసిన వాళ్ళు ఎక్కడ నుంచి వీడియో ఎలా ఉందో వీడు తెలియదు. థ్యాంక్ యూ.